సమాజ్వాది పార్టీ మాజీ నేత రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సింగపూర్లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న ఆయన 6 నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో కీలక నేతగా వ్యవహరించిన అమర్ సింగ్ దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు. సమాజ్వాదీ పార్టీకి గ్లామర్ను తీసుకొచ్చిన వ్యక్తిగా అమర్ సింగ్కు గుర్తింపు ఉంది. సినీ నటి జయప్రదను సమాజ్వాదీ పార్టీలోకి తీసుకెళ్లింది అమర్ సింగ్ కావడం గమనార్హం. 2008లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలకు మధ్య అను ఒప్పందం విషయంలో తేడాలు వచ్చాయి. దీంతో యూపీఏకు వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఆ సమయంలో అమర్ సింగ్ అత్యంత కీలక పాత్రను పోషించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన 39 మంది ఎంపీల మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ కు అత్యంత నమ్మకస్తుడిగా అమర్ సింగ్ ఉన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా 2010లో అమర్ సింగ్ తో పాటు జయప్రదను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని అమర్ సింగ్ స్థాపించారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ఆయన చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ సొంత గూటికి దగ్గరైన ఆయన సమాజ్వాదీ పార్టీ మద్దతుతో 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తన దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో పార్లమెంటరీ కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2013 నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి నేతలంతా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ సోకి ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమలారాణి మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. అయితే లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. కాగా గతంలో ఆమె లోక్సభ సభ్యురాలిగాను పనిచేశారు. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. కమలారాణి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బీజేపీ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. మాణిక్యాలరావు కుమార్తె సింధుతో మాట్లాడానని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని వెల్లడించారు. అంతలోనే ఇలా జరగడం బాధాకరమని పేర్కొన్నారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత ఉన్న కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పరిష్కారానికి చిరస్మరణీయ కృషి చేశారని మాణిక్యాలరావును కీర్తించారు.